బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేశాడని పేర్కొంటూ గురువారం వేములవాడ పట్టణంలో కోట్ల బస్ స్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మహిళా లోకాన్ని కించపరిచేలా సబిత ఇంద్రారెడ్డిని ఉద్దేశించి సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటని, వెంటనే రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు మైలారం రాము ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా గమనించిన బీఆర్ఎస్ నాయకులు రాముని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ వీరప్రసాద్ తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. రాష్ట్ర మహిళలు చాలా దౌర్భాగ్యం, చాలా బాధపడడం జరుగుతుంది. మరి ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఈరోజు మేము వెములవాడ బీఆర్ఎస్ భద్రతా శాఖ ఆధ్వర్యంలో మరి ప్రభుత్వ దృష్టికోణం దానం చేయడం, మరి నల్ల జాతి పెంచుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి వారు ఏమన్నారు, మరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పడవైతున్నాయి, మరి మహిళల పైన అత్యాచారాలు అవాయితీలు జరుగుతున్నాయి, మరి ప్రభుత్వం చర్య తీసుకోండి, గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారికి దండం పెట్టి చెప్తున్నాము. ఎందుకంటే మీరు అధికారం చేపట్టడానికి ఎంతో రెచ్చగొట్టైన వ్యాఖ్యలు చేసి అసత్యమైన ప్రచారాలు చేసి అధికారం చేపట్టింది. ఇప్పుడు చేపట్టిన తర్వాత మీరు ప్రతి ఒక్కరిని సమస్యల మీద మీరు అవగాహన తెచ్చుకొని సమస్య పరిష్కరించే విధంగా మీరు ముందుకు పోవాలి. కానీ ప్రతి మంత్రి కానీ ఆడవాళ్ళు అనేది చూడకుండా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ఎవరు మాట్లాడితే వాళ్ళని ఇది చేయడము, వాళ్ళకి కేసులు పెట్టడము, వాళ్ళని వ్యక్తిగతంగా మీరు తీసుకొని వాళ్ళకి చేయకుండా ప్రజల యొక్క మీరు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మీరు ప్రజలకు వాళ్ళ యొక్క మెన్నలు పొందే విధంగా మీరు ప్రభుత్వం నడిపించదు. లేకపోతే ఈరోజు మీ దృష్టిబొమ్మ దగ్ధం చేస్తామని చెప్పేసి అంటే ఇంతమంది పోలీసులు వచ్చి ఇక్కడ మమ్మల్ని చేయకుండా మేము రేపు ఇక్కడ అగ్నిలా ఆగుతాయిపోతామని చెప్పేసి తెలంగాణ తెచ్చుకున్నాము. నువ్వు మీ అంత రాము ఏమిటి కూడా మేము ఎప్పటికైనా మీకు దయచేసి వినయించి చెప్పుకుంటున్నాం.